6 లక్షలు కోట్లు ఏదో అంటున్నారు, కానీ వాస్తవానికి కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలిపి 10 లక్షల కోట్లు అంటున్నారు. అసలు వీటి మీద ప్రభుత్వం శ్వేతపత్రమే పెట్టాలి కదా. పై వాళ్ళు చెప్పింది తప్పు అంటే శ్వేతపత్రం ఇచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత ఉంది, గవర్నమెంట్ గ్యారంటీల ద్వారా ఎంత ఉంది, అవన్నీ ప్రకటించాలి. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలియాల్సింది. హైకోర్టు కూడా చాలా విషయాల్లో సందర్భాలు చెప్పింది, అన్ని జీవోలు మీరు ట్రాన్స్పరెంట్గా ఉంచాలి, ఇవన్నీ దోబూచలాటలు ఎందుకు అనేసి. అందువల్ల ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంగా తీసుకున్న అప్పులు ఎంత, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు ఎంత, ఇవన్నీ స్పష్టంగా తెలియపరచాలి. ఈ అప్పులకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు, ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ ఎంత అప్పులు చేస్తున్నారు, అంటే వడ్డీ కట్టడానికి అప్పులు చేసి వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్ గతంలో చూశాం కాబట్టి దాని ప్రకారంగా మా అవగాహన, అందుకే ఫిగర్స్ జోలికి పోవటం లేదు. కానీ ఆ ఫిగర్స్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి, శ్వేతపత్రం ఇవ్వాలి అసలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ నిధులు ఎందుకు వచ్చినాయి. నాకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం 15 నుంచి 20% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, అంటే ఆస్తుల మీద డబ్బు ఖర్చు పెట్టాలి. బడ్జెట్లో 20% నుంచి 15% ఉంటేనే అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది రెవెన్యూ జనరేట్ అయ్యే క్యాపిటల్ ఎక్స్పెండిచరు చాలా తక్కువ అవుతుంది, అది సిఏజీ ఆడిట్లోనే స్పష్టంగా చూపించారు. అందులో సిఏజీ ఆడిట్లు అయితే చాలా చూస్తున్నామండి అవన్నీ కూడా. ఇవన్నీ బట్టి గతంలో అయితే ఏ ప్రభుత్వం అయినా సరే 3 మాసాలు నిధులు వాడుకునేక యూటిలైజేషన్ యూసీ సర్టిఫికేట్స్ కేంద్రానికి ఇస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేసేవారు, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందువల్ల కేంద్రం కూడా వీటి మీద దృష్టి పెట్టాలా, ఒక శ్వేతపత్రం ప్రకటించి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అన్న చెప్పడానికి ప్రభుత్వం నిజాయితీగా ఉంటే చెప్పాలండి ముందుకొచ్చి. ఇగో ఈ రకంగా ఇంత అప్పులు తీసుకున్నాం, కార్పొరేషన్ ద్వారా ఎన్ని అప్పులు తీసుకున్నాం, ప్రభుత్వం ఎన్ని అప్పులు తీసుకుంది అని. అప్పులైతే చాలా ఎక్కువగా ఉన్నారు, అది అందరూ చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పెద్దలే చెప్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ప్రజా అదే మన ఉత్తరాంధ్ర ఐక్యవేది తరపున మీరు పిలుపునిస్తారు. ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కాదు మాది, ఉత్తరాంధ్ర చర్చావేదిక. చర్చావేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి చేయడం ఒకటి, రాజకీయంగా ఏ పార్టీ చేయాలా ఏ పార్టీ చేయకూడదు అన్నది కాదు ఈ వేదిక. ఇప్పుడు ఉండేటువంటి మాకు అభివృద్ధి, అందుకే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాను, ప్రాజెక్ట్స్ వరకు అవ్వాలి అది మా ఇంట్రెస్ట్. అది ఎవరు చేస్తారంటే వాళ్ళే చేశారని చెప్తాం, ఎవరు చేయకపోతే చేయలేదని చెప్తాం. అదే సార్, ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. 4 సంవత్సరాలు అయింది, మరి ఆయన దగ్గర ఏమైనా అద్భుతాలు ఉండి ఈ 6 మాసాల్లో పోలవరం ఉత్తరాంధ్ర శుచుల సంస్థ ఏమైనా పూర్తి చేసేటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు. మన అందువల్ల 6 నెలలు వెయిట్ చూడమంటాడు. నా అభిప్రాయంతో పనే ఉంది, ప్రజలు దాన్ని నిర్ణయం తీసుకుంటారు. తెలీదండి ఇంకా ఆలోచిస్తాను, సీరియస్ గా దీని మీద ఆలోచిస్తాను, ఆలోచించి అలాంటిది ఏం లేదు. డేట్ లేదండి, కాదండి ఎన్నికల్లో మీ రాజకీయంలో నేను చెప్పే కదా, నాకైతే ఒత్తిడి అయితే ఉంది దాని మీద. ఉంది ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దాని మీద తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతే కదా, టైం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ పార్టీ అనేది ఈ రోజు మాట్లాడతారు బట్టి కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు అంటే టీడీపీ లో జాయిన్ నేను మాట్లాడింది వైసీపీ కాదు, ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడింది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని చెప్తాను. ఇప్పుడు గతంలో ఉత్తరాన్ని చర్చా వేదిక అనుకున్నాం, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు చాలా ఎక్స్టేషన్ చేసాం. పార్టీ ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మాకు చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేసాం. ఇవి వాళ్ళు ఎలక్షన్ లో ప్రామిస్ చేశారు, ఇవన్నీ చేస్తాం. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి ఇవన్నీ, ఉత్తరాంధ్ర చర్చ శుజుల శ్రమంత కానీ పోలవరం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నాయి కదా, కొత్తవేం కాదు.
ఆ మానిఫెస్టోలో ఉన్నవే ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేయాలి కదా అది ఎవరైనా అడుగుతారు ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ప్రభుత్వం ఉంది ఇది కాదు ఎవరైనా వాళ్ళనే అడుగుతారు ప్రభుత్వం 98% అన్ని హామీలు అమలు చేస్తామని అంటున్నారు మరి ఏ హామీలు చేశారు చెప్తే ఇప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అమలు చేశారా ఇది అమలు చేశారంటే ఇప్పుడు వదిలి వెళ్ళిపోతాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి పథకాలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు నేను అభివృద్ధి గురించి మాట్లాడాను సంక్షేమం గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ప్రభుత్వం అనేసరికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చూస్తేనే మనం విపులంగా చూడగలుగుతాం ప్రపంచాన్ని రెండు కళ్ళలో ఒక కన్ను కనిపించకపోతే ప్రపంచం పూర్తి కనిపించదు అందువల్ల రెండు కళ్ళలో ఉండాలి మేము రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాం అప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఏనాడు అభివృద్ధికి ఆటంకపడే విధంగా వెళ్ళలేదు అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు వస్తున్నటువంటి రాబడికి పెడుతున్నటువంటి ఖర్చులకి ప్రజల అవసరాలు ఏంటి ముఖ్యమైనటువంటి చదువు ఆరోగ్యం ఉపాధి అవకాశాలు వీటిలో ఎక్కువ పెట్టుకున్నాం చేకోవాట హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజల సేవంత కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం ఇవన్నీ కాలేదు ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తూ ఉంది ఈ అన్నీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం లక్షలాది కుటుంబాలు దానివల్ల జీవనోపాధికి దొరుకుతూ ఉంది 32 మంది ప్రాణ త్యాగాలతో ఎంతోమంది యాగనిష్ఠులు నిస్వార్థంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రాజెక్టు తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది ఇంత రాజకీయ అతీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపు చేయలేకపోతున్నారు నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసుకుపడేస్తుంటే కొత్తదాని గురించి అనవసరం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టు అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది అది 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి ఇప్పటికే 15-16 సంవత్సరాలు పూర్తయింది ఇంకో 15 సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పోలో అది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి 10-11% ఉన్నటువంటి ఆ వాటా కేవలం 600 కోట్ల రూపాయలకి అదాని అనేటువంటి వ్యవస్థకు ఇచ్చివేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని ఇది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఒక 15 సంవత్సరాలు అయితే మొత్తం పోర్టే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది ఇవి కూడా నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు మట్టుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే
ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కెపాసిటీ 3.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 6 మిలియన్ టన్నులకు తీసుకెళ్లారు. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు ఉంది. అదేవిధంగా ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉంటే దానికి ఒక 1000 మెగావాట్స్ యాడ్ చేసి 2000 మెగావాట్స్ చేశారు. బిహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో, ఎల్ఎన్టీకి వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అనేటువంటి మీకు బెల్ కంపెనీకి బిహెచ్ఎల్కి కంపెనీకి అది మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది నేవీ ఇండియన్ నేవీలోకి మెర్జ్ చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేశారు. అదే విధానంలో అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని ఆశించాం. ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది. మొన్ననే చూసాం మీరు జిందాల్ వాళ్ళకి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక ఎంఓయూ జరిగిందంటారు. ఇదే జిందాల్ వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంఓయూ రాసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్కి ఒక 500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టుకుంటా వాళ్ళు జిందాల్ వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీన్ని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ. ఎంతోమంది ఎన్ని రోజులు అక్కడ నిరాహార దీక్ష, సుమారు 1000 రోజులు పైన అయిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు 1052 రోజులు అంటున్నారు. ఇన్ని రోజులు కాదు, ఇంకో 1000 రోజులు కూర్చున్న కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆగకుండా ఉంటుందన్నది చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకతలు ఉంటారు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనకుంటాయి. కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు. కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. అందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల 1000 మంది రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నవి దారాదత్తం చేసి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి భీముల మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలుకి డిపిఆర్లు కూడా ఇప్పటివరకు పంపించలేదంటే అసలు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకైతే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి, ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి అందులో. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఇది ఆశించలేదు. తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది.
వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి. గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. పెద్ద పోర్టు ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు. అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఉంది, అది కూడా అదానికి వెళ్ళిపోయింది. కాకినాడ పోర్టు కానీ కాకినాడ సీ పోర్టు కానీ అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరికో వెళ్ళింది. ఇవన్నీ ఇంకా అన్నీ కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉండి దీనివల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతుల్లో దారదత్వం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా అయినా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతా ఉంది. ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీముల వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల శ్రవంత కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రైల్వే జోన్ కానీ మెట్రో రైలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరణం వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాంతోపాటు పోలవరం కానీ అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఆయన మొదలుపెట్టారు, ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు, రాష్ట్ర ప్రజలంతా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మనకి రైల్వే జోను 5 సంవత్సరాల దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పటికే కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదనో కేటాయించిన స్థలం పనికిరాదనో ఇవన్నీ ఏదో కుంటే సాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సినటువంటి విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. 24 ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి 8 లక్షల ఎకరాలు, పోలవరం ఒక 8 లక్షల ఎకరాలు. ఇటువంటి ప్రాజెక్టులు అసలు ఒక్క అడుగు ముందుకు వెళ్ళట్లేదు. కొన్ని ఏదో రివర్స్ స్టాండర్డ్స్ పెట్టారు, ఆపారు, కొన్ని ఎవరో ఒకరి తర్వాత చేయించాలి కాదు పనులు చేయించలేదు, అవటం లేదు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంది. అది భయం వేస్తుంది అంత ప్రాజెక్ట్ కాస్ట్తో ఈ ప్రాజెక్టులు అవుతాయా అని. మళ్ళీ ఏదైనా పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు చూద్దాం. పోరాటం ఇది ఏ ఒక్కరి వల్ల కూడా అవదు. అందరూ ప్రజలందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలి. కానీ వీటి మీద వ్యవస్థలో మార్పు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి వీటి మీద
ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కలిసి పోరాటం చేయాలి ఇవన్నీ కూడా. అటువంటి పోరాటం చేయడానికి అసలు రూలింగ్ పార్టీ ముందుకు వచ్చి నిలబడాలి ఈ అన్ని పార్టీలు పిలిచి. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అఖిలపక్షం సమావేశం జరగలేదు రాష్ట్రంలో. ఇటువంటి కీలకమైన ప్రజా సమస్యల గురించైనా పెట్టాలి కదా, మిగతా సమస్యలు ఎట్లా ఉన్నా అయిపోయి ఇంక 4.5 సంవత్సరాలు అయింది ఇంకేముంటుంది ఇంకా 4.5 సంవత్సరాలు అంటే చిన్న కాదు. ప్రజలైతే అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి 151 ఎమ్మెల్యేలు 175కి చిన్న విషయం కాదు. 51 శాతం ఓటింగ్ పెర్సంటేజ్ వచ్చింది. బహుశా అంత పెర్సంటేజ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు. బహుశా ఈ రాష్ట్రంలో అంత హయ్యెస్ట్ పెర్సంటేజ్ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అంత ప్రజాదరణ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతే ఉన్నవి నిలబెట్టుకుంటే చాలు, కొత్తగా ఏం తీసుకొచ్చారని అడగట్లేదు. ఉన్నవి ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? దీని మీద ముందు ప్రజలందరూ కూడా స్పందించాలి. ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈ జాతీయ సంపద, ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర సంబంధించి కాదు, ఆంధ్రాకి సంబంధించి కాదు, ఇది జాతీయ సంపత్తి. ఇది భారతదేశానికి సంపద, ఎంతో ప్రశస్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. ఈ జాతీయ సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది? ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కాదు ఈ ప్రయత్నం. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా తెలియదు ఇంకా. అదే నా వరకు నాకు ఇంకా తెలియదు. అదే చూస్తున్నా, ఒత్తిడి అయితే ఉంది అన్ని రంగాల్లో, అన్ని వైపు నుంచి చూస్తాను సరైన టైంలో నిర్ణయం తీసుకోండి. సార్ ఇదే ప్రభుత్వం విధానాలు వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన పత్రిక పెట్టుకోవాలి సార్, అంటే మీకు అప్పులు అన్న